26 ఇయర్స్. మళ్ళీ ఇది రీరిలీజ్ అవుతా ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలింని అని ఆ టైంలో మీకందరికీ తెలియదు అనుకుంటారు. వీళ్ళకి తెలుసు ఏం సార్, సీనియర్ జర్నలిస్ట్, ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలింని అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో, ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో? ఓకే 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 ఓకే. మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసి ఉంటారు, ఆ ఎగ్జైట్మెంట్ అని షాకా? ఎందుకు ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే. డెఫినెట్గా ఈ ఫిలింకి మీరు ఇచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలిం ఇంత కల్ట్ ఫిలిం అది ఇది చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్సు, వాళ్ళు విశాల హృదయం. మీకు ఇది ఉంది, ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు మీరు, ఇలా రిసీవ్ చేస్తారు, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలింని ఇలాగే రీరిలీజ్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉంది తెలుగులో, తమిళ్లో, అన్ని మంచి మంచి ఫిలిం ఉంది, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫిలిం నేను చేస్తూ ఉంటాను, యుఐ అని, అది నామలాగా ఉంటుంది. అది ఇంకా 1.5 మంత్లో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను. అది తీసుకొని వస్తాను, మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపేంద్ర గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాలి, ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో నాకు అభిమానమైన సినిమా ఇది. ఈ సినిమాను ఇంతకుముందు నేను మా ప్రభాస్ గారి ఛత్రపతి, యోగి అవన్నీ రిలీజ్ చేసిన నేను, ఈరోజు ఈ సినిమా నా మైండ్లో ఎక్కడి నుంచి ఉందంటే ఈ సినిమా కోసం నేను ఎక్కడెక్కడో వెతికి దీని రీల్ ఎక్కడుంది, దీన్ని ఎక్కడుంది, ఏం చేయాలో వెతుక్కుంటుంటే ఈ సినిమా రీల్ నాకు బెంగళూరులో దొరికింది. ఈ సినిమా చేస్తానే కానీ నిజంగా ఉపేంద్ర గారంత దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ గా గాడ్. ఒక్క మాట ఇంటికి వెళ్ళి అడగగానే నేను వస్తున్నా మిమ్మల్ని కలుస్తున్నా అన్నాడు. నిజంగా సార్ మీకు ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మీరు నాకు ఇంత ఇస్తారని అసలు ఇంకా నేను ఈ డ్రీమ్ అనుకుంటున్నా, కల్లాగా అనుకుంటున్నా. నాకు ఈ మీ యొక్క ప్రోద్బలం అనేది నా జీవితంలో నేను మర్చిపోను సార్. నేను మీ అభిమాని, మీ నిజంగా మీ అభిమానిని. ఈ సినిమా మీద ఈ సినిమాకి ఇంకా అభిమానిని సార్. నేను అప్పటి నుంచి ఆ సినిమా, మీ సినిమాలని వరుసగా చూస్తుండేవాన్ని. కానీ అప్పటి జనరేషన్లో ఉన్న సినిమాని ఇప్పుడున్న జనరేషన్, అది కూడా ఎందుకంటే నా చిన్న కొడుకు చందు అని, చందు సార్, వాడు అన్నాడు, డాడీ నువ్వు ఏ సినిమా రిలీజ్ చేయి. వాడు ఇప్పుడు జస్ట్ 22 ఇయర్స్ సార్. ఎందుకు రాలనుకుంటే మా ఆఫీస్లో మొత్తము ఏ సినిమా అడుగుతున్నా డాడీ అంటే, అప్పుడే సార్ నేను ఈ సినిమా, ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా చేయాలి నేను అని చెప్పి దాన్ని వెతకడం ప్రారంభించింది సార్. అంటే 26 సంవత్సరాల క్రితం ఓడియన్ 70 mm లో 175 రోజులు ఆడింది సార్ ఈ సినిమా హైదరాబాద్ తెలుగులో. అదే సినిమా నేను రిలీజ్ చేయడానికి ఈరోజు కనీసం ఇక్కడ ఉన్న పిల్లలంతా 25-26 ఏళ్ళ పిల్లలకి వీళ్ళకి తెలియదు బిగ్ స్క్రీన్లో చూసిన ఈ సినిమాను. ఒక్కసారి బిగ్ స్క్రీన్లో సుదర్శన్ దేవి సేవంటే మా ఆల్ థియేటర్స్లలో మెయిన్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. దీన్ని మేము చాలా కష్టపడి 4K లో తీసుకొచ్చినాము, అంతా చేసి చాలా నీట్గా చేసినాము. మీరందరూ ఉపేందర్ గారు అభిమానులంతా ఇక్కడున్న కన్నడిగులు కానీ, తెలుగు, ఆంధ్ర, తెలంగాణలో ఈ నెల 21 రిలీజ్ అవుతుంది. మీరందరూ ప్రతి ఒక్క యువత ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలో మీరు చూసినాక మీకు తెలుసు. ఇది నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు. నాకు ఇప్పుడు నిజంగా గాడ్ నాకు ఉపేంద్ర గారు. ఒక్కటే ఒక్క మాట అడిగిన, గతం నేను వస్తున్నా అన్నారు, నాకు ఇలా ఇక్కడ ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి మరీ తల ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్ గారు. సినిమా నాకు తెలియదు అసలు, వాసన ఫస్ట్ టైం ఇది. నేను యూనివర్సిటీ స్టూడెంట్ను. అన్న లింగన్న ఉండి ఈ సినిమా బాగుంటుంది తమి, ఇద్దరం కలిసి చేద్దామంటే ఇద్దరం కలిసి బెంగళూరుకు పోయినాము. బెంగళూరు పోతే ఆ రోజు సార్ కలగలేదు. అయితే మళ్ళా మేము సాయంత్రం పోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మళ్ళీ ఫోన్ చేసి మాకు ప్రత్యేకంగా మాట్లాడిపించి సార్ను మేము పోవగానే మళ్ళీ మార్నింగ్ ఇంటికి పోయేసరికల్లా మాకు స్పెషల్గా రిసీవ్ చేసుకుని ఒక గంట సేపు మాతో మాట్లాడి ఒక బయట ఇచ్చి మాకు ప్రోత్సహించి మీకు సినిమా బాగా ఆడుతుంది, మీరు వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీకోసం ఇక్కడికి వస్తాను
అని చెప్పేసి ఆ మాట మీద కానీ ఈరోజు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు నిజంగా కూడా గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.